హాయ్ హలో అండి నేను మీరు ఆహేలా మన ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను లావుగా బొద్దుగా ఉండేవాళ్ళు హైట్ ఉండేవాళ్ళు చీరలు ఎలా కొలుసుకోవాలో మనం చీరలు తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి సరిపోకుండా అయిపోతుంటాయి జాకెట్లు ఇచ్చినప్పుడు ఇలా టేప్ పెట్టి మనము ఐదు మీటర్లు కొలుసుకోవాలి వంద పాయింట్లు వచ్చింది అనుకో ఒక మీటర్ అనమాట వంద ఉంటుంది హండ్రెడ్ ఉంటుంది టేప్ మీద గ్రీన్ వైపు దీన్ని ఇక్కడ గుర్తు పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని ఐదు మడతలు వేసుకోవాలి ఐదు మీటర్లు అనమాట తర్వాత ఒక హాఫ్ మీటర్ తీసుకోవాలి అప్పుడు ఐదున్నర అయితేనే చీర సరిపోతుంది ఆ తర్వాత మిగిలిన దాన్ని బట్టి జాకెట్ కుట్టించుకోవాలా లేకపోతే మొత్తం చీర అంతా ఉంచుకోవాలనేది మన ఇష్టం అనమాట సరిపోకపోతే మనం జాకెట్ విడిగా తీసుకొని కుట్టించుకోవచ్చు చీర వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కొన్నిసార్లు చీరలు వేస్ట్ అవుతూ ఉంటాయి కొంతమంది నేను చూశాను అందుకే వీడియో చేయాలనిపించింది చేస్తున్నాను ఇప్పుడు ఇలా మనం ఐదు మడతలు తీసుకున్నాం అన్నమాట తీసుకున్న తర్వాత ఐదు మడతల తర్వాత ఇది ఐదు మీటర్లు అనమాట ఆ తర్వాత మిగిలిన క్లాత్లో నుంచి ఇంకొక అర మీటర్ మనం కొలుసుకోవాలి టేప్ పెట్టేసి ఈ మిగిలింది మొత్తం మనం ఐదు మీటర్లు తీసుకున్నాం కదా ఇక్కడికి ఒక హాఫ్ మీటర్ తీసుకోవాలి సరిపోతుంది అప్పుడు చీర ఐదున్నర వస్తుంది అనమాట ఎంత బొద్దుగా ఉన్నా ఎంత హైట్ ఉన్నా కరెక్ట్గా చీర ఈ చీర అనేది సరిపోతుంది రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఇది ఒక అర మీటర్ ఐదున్నర ఈ మిగిలిన క్లాత్ని మనం బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఒక్కొక్కసారి సరిపోలేదనుకో బ్లౌజ్ వదిలేసి మనం వేరేది కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ నుంచి ఎంత ఉందో చూద్దాం తొంభై పాయింట్లు ఉంటుంది ఉంటే బహుశా అది అటు ఇటు క్రాస్ పోను ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము ఐదున్నర మీటర్ తీసి కత్తెరతో కట్ చేసుకోవాలి మీరు కట్ చేసేవాళ్ళు అలవాటు ఉంటే కట్ చేసుకోండి అందరు ఇలా చింపొద్దు అందరికీ రాదు నాకంటే బాగా అలవాటు కాబట్టి చింపుతున్నాను కొన్ని చిన్నగా చీరలు పాడవుతాయి ఇది జాకెట్ మొక్క అనమాట ఇప్పుడు ఇలా మీరు చూసుకొని అలానే వాళ్ళకి టైలర్లకి ఇచ్చేసేయచ్చు దీన్ని ఇలా ఇప్పుడు మనము ఐదు మడతలు వేసుకొని మిగిలిన అర మీటర్ మూడ అది కూడా దీంట్లో కలిసిపోయి వస్తుంది చూడండి మడతం ఇప్పుడు మీరు మీకు ఇది చీర హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది గారమేటరు కూడా ఓకే మరి ఉంటాను బాయ్ బాయ్